नमस्ते अंडी, वेलकम टू विज्ञान वीक्षणी। ई रोजु ई वीडियोलो अष्टदिग्गज कवुल गुरिंची चेप्पुकुंदामु। इप्पुडु अल्लसानी पेद्दनगारी गुरिंची चूद्दामु। पेद्दनामात्युल वारु श्रीकृष्ण देवरायलु आस्थानंलोनि अष्टदिग्गजालो प्रमुखुडु। पेद्दन रचिंचिन स्वारोचिष मनुसंभवमु आंध्र वाङ्मयमुलो प्रथम प्रबंधमुगा प्रसिद्धिकेक्किंदि। ఈ కారణము చేత పెద్దనను ఆంధ్ర కవిత పితామహుడు అని పిలుస్తారు। కృష్ణదేవరాయలు వారు పెద్దనకు కనకాభిషేకము చేయించారని, వారి కాలికి గండపెండేరం బహుకరించారని ప్రతీతి। అలాగే ఈయన హరికథాసారము, రామస్తవ రాజము, అద్వైత సిద్ధాంతము కూడా రచించారు। ఇప్పుడు నంది తిమ్మన గారి గురించి చూద్దాము। అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన నంది తిమ్మన శ్రీకృష్ణ దేవరాయల వారి పట్టపురాణి అయినటువంటి తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి। నంది తిమ్మనకు ముక్కు తిమ్మన అని కూడా పేరు ఉంది। అందుకు కారణం ఆయన రచించిన ఈ శార్దూల పద్యం। నానాసూన వితాన వాసనలన్ ఆనందించు సారంగము ఏలా నన్నొల్ల దటంచు గంధఫలి బల్కాకం తపంబుంది योशाना साकृति भूनि सर्वसुमन सौरभ्य संवासियै पूनेम प्रेक्षण मालिका मधुकरी पुंजंबुल इर्वं कलन। ई पद्यम योक्क भावं एमिटंटे अन्नी पुष्पाल मीद वालु तुम्मेदलु तन मीद वालुट लेदनि संपंगि पुव्वु बाधतो तपस्सु चेसी भगवंतुडि वरमु वल्ल स्त्री मुक्कुगा पुनर्जन्म पोंदि अन्नी पुव्वुल वासनलनु अनुभविस्तोंदनि తుమ్మెదల మాలగా రెండు కన్నులను కూడా ధరించిందని భావము। పారిజాతాపహరణము, వాణి విలాసము తిమ్మన రచనలు। కన్నడ కవి కుమారవ్యాసుడు అసంపూర్ణముగా విడిచిపెట్టిన మహాభారతమును పూర్తి చేసి కర్ణాటక కృష్ణదేవరాయ భారత కథా మంజరి పేరుతో రాజుకు అంకితం ఇచ్చారు। ముక్కు తిమ్మన ముద్దు పలుకులుగా ప్రసిద్ధికెక్కిన సరళమైన పద్య రచనా శైలితో వీరు గర్భ కవితలు, చిత్ర కవితలు అనగా ముందు నుండి చదివినా వెనక నుండి చదివినా ఒకే అక్షరాలు వచ్చేటట్లు రాయడం వంటి ప్రయోగాలు చేశారు। ఇప్పుడు దూర్జటి గారి గురించి చూద్దాం। శ్రీకృష్ణ దేవరాయల అష్టదిగ్గజాలలో దూర్జటి ఒకరు। ఈయన శ్రీకాళహస్తీశ్వరుని భక్తుడు। శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధముతో పాటు శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రచించారు। శివభక్తుడైనటువంటి దూర్జటి ఆజానుబాహు కవితా సార్వభౌముడిగా కీర్తించబడినారు। ఇప్పుడు మాదయ్య గారి మల్లన గారి గురించి చూద్దాం। యుద్ధ సమయాలలో శ్రీకృష్ణ దేవరాయల వారిని మల్లన అనుసరించినట్లు చెబుతారు। రాజశేఖర చరిత్రము పేరుతో అవంతి రాజు రాజశేఖరుని యుద్ధ విజయాల గురించి ప్రబంధ రచన చేశారు। ఇప్పుడు అయ్యల రాజు రామభద్రుడు గారి గురించి చూద్దాం। రామభద్రుడు శ్రీరాముని కథను ప్రబంధ రూపంలో రామాభ్యుదయం పేరుతో రచించారు। రామాభ్యుదయమును అళియ రామరాయల మేనల్లుడైనటువంటి గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చారు। అళియ అంటే అల్లుడు। అళియ రామరాయలు శ్రీకృష్ణ దేవరాయలు వారి అల్లుడు। శ్రీకృష్ణ దేవరాయలు సంస్కృతములో రచించిన సకల కథా సార సంగ్రహమును తెలుగులోనికి అనువాదం చేశారు। పెద్ద కుటుంబము కలవాడగుట చేత ఈయనను పిల్లల రామభద్రుడు అని కూడా పిలిచేవారు। ఇప్పుడు పింగళి సూరన గారి గురించి చూద్దాము। దక్షిణ ఆసియాలో మొట్టమొదటి నవలగా పేరొందిన కళా పూర్ణోదయము పింగళి సూరన రచించి నంద్యాల కృష్ణరాజుకు అంకితమిచ్చారు। తెలుగులో గరుడ పురాణం ప్రబంధ రూపంలో రచించి తమ తండ్రి గారైన అమరనకు అంకితం చేశారు। ప్రభావతి ప్రద్యుమ్నము, రాఘవ పాండవీయం వీరి ఇతర రచనలు। రాఘవ పాండవీయంలో రామాయణ, మహాభారత కథలు ఒకే రచనలో చెప్పడం విశేషం। ఇప్పుడు భట్టుమూర్తి గారి గురించి చూద్దాము। ఈయన అడియ రామరాయల ఆస్థానంలో భూషణము వంటి వారు। కడప జిల్లాలోని కసునూరు గ్రామానికి చెందిన కవి, సంగీత విద్వాంసుడు। వసుచరిత్రము రచించి ఆరవీడు వంశానికి చెందిన మొదటి విజయనగర రాజు తిరుమల రాయనికి అంకితం చేశారు। హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకార సంగ్రహము వీరి ఇతర రచనలు। అంతేకాకుండా నరసారాయణి గురించి నరస భూపాలీయము కూడా రచించారు।
ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు గారి గురించి చూద్దాం. రామలింగ కవిగా ప్రఖ్యాతులైన తెనాలి రామకృష్ణుడు గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించాడు. కాళీమాత భక్తుడైన రామలింగ కవి హాస్య కవిగాను వికట కవిగాను ఒక వెలుగు వెలిగారు. అష్టదిగ్గజాలలో ఈ రోజున తెలుగునాట ఎక్కువ మందికి తెలిసిన కవి ఎవరంటే తెనాలి రామకృష్ణుడే అనడంలో అతిశయోక్తి లేదు. హాస్యము వ్యంగ్యము రంగరించి ప్రబంధ రచనలు చేశారు. స్కంద పురాణము ఆధారముగా రామలింగ కవి రచించిన పాండురంగ మహత్యము పంచమహాకావ్యాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. పాల్కురికి సోమనాథుని బసవ పురాణము ఆధారముగా రామకృష్ణుడు ఉద్భటారక చరిత్రము రచించారు. తెనాలి రామలింగడి తెలివితేటలను వివరించే హాస్యభరితమైన కథలు తెలుగునాట బాగా ప్రాచుర్యము పొందాయి. రామలింగ కవికి కుమార భారతి అనే బిరుదు కూడా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదములు.